హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్ సరే ఐపీఎల్ నిరవధిక వాయిదా పోస్ట్ పోన్ ఇన్డెఫినెట్లీ మాట్లాడుకుంటూ ఉన్నారు మళ్ళీ జరుగుతుందా జరగదా ఎప్పుడు వస్తారు ఏంటి ఆ ప్రశ్న కనిపిస్తుంది సో ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ ఐపీఎల్ జరగాలంటే ఉన్న ఏంటి ఎప్పుడు జరగాలి ఎప్పుడు విండో ఖాళీగా ఉంది మళ్ళీ బబుల్ నిర్వహిస్తారా మిగతా ప్లేయర్లు వచ్చి ఆడతారా అసలు సస్పెండెడా నిరవధిక వాయిదానా లేకపోతే మొత్తానికే రద్దా అనే అనుమానాలు చాలామంది మనసుల్లో మైండ్స్లో ఉన్నాయి అందరికీ అనుమానాలు ఉన్నాయి సో మళ్ళీ ఐపీఎల్ జరగాలి అంటే కనుక చాలా పాజిబిలిటీస్ సమకూర్చుకోవాలి అంటే చాలా విషయాలు జరగాలి ఆ విషయాలంటే ప్రప్రథమంగా మనం ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటి అంటే ముందు ఈ ప్రపంచం అంతటిలో కూడా ఏదైతే మనం చూస్తున్నామో దరిద్రం ఆ దరిద్రం సమాప్తం అవ్వాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అసలు ఇది థ్రెటనింగ్ కాదు ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు ఇది వ్యాపించట్లేదు అనే ఒక టైం ఫ్రేమ్లోకి ప్రతి ఒక్క దేశం రావాలి ప్రతి ఒక్క క్రికెటింగ్ నేషన్ రావాలి అలా వచ్చింది అంటే అప్పుడు ప్లేయర్స్ అందరి మనసుల్లో కూడా కాస్త ఊరట ఉంటుంది దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈ బయోబబుల్ ఇవన్నీ కూడా చాలా చాలా కష్టంగా ఉంటాయి అసలు ఆ బయోబుల్ రూల్స్ చూస్తే బయోబుల్లో ఉండే పరిస్థితులు చూసుకుంటే ఆ బ్లూటూత్ ట్రాకర్లు పెట్టుకోవడం ఆ ఫుడ్ వచ్చి వాళ్ళు సపరేట్గా ఇవ్వడం ఎవరిని కలుసుకోకుండా ఉండడం అక్కడి నుంచి స్టూడియో స్టూడియో నుంచి రూమ్ లేదు ఎక్కడి నుంచి గ్రౌండ్ గ్రౌండ్ నుంచి రూమ్ ఇలాగే ఉంటే ఎక్కడికి కదలడానికి ఉండదు ఎవరితో మాట్లాడడానికి ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఇట్ గెట్స్ రియలీ రియలీ టైరింగ్ ఈ బబుల్ అనే ఏదైతే ఉందో అది రిలాక్స్ కావాల్సిన సందర్భాలు రావాలి అప్పుడు వస్తే కానీ ఐపీఎల్ జరగదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వేరే కంట్రీలో చేద్దామని చాలా కామెంట్స్ వచ్చాయి యూఏ 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 అనేది ఈజీ కాదు ఇక ఈసారి మళ్ళీ ఈ యూఏఈలో తీసుకెళ్ళి ఐపీఎల్ నిర్వహించడం అనేది ఇంపాసిబుల్ వేరే దేశాల్లోకి వెళ్ళి ఐపీఎల్ నిర్వహించడం అనేది సమస్య లేదు నాట్ పాసిబుల్ అట్ ఆల్ అది జాగ్రత్తగా అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం ఇండియాలో సగం ఐపీఎల్ అయిపోయింది ఈ సంవత్సరంలో మళ్ళీ ఐపీఎల్ జరగాలంటే అది ఇండియాలోనే జరగాలి వేరే చోటకి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ బబుల్స్ మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఇన్ని లాజిస్టికల్ కన్స్టెంట్స్ ఉన్నాయి మళ్ళీ డబ్బులు పోతాయి ఆ తర్వాత స్పాన్సర్షిప్ లాస్ ఉంటా ఎవరి వరకు ఎన్ని లాస్ వచ్చిందో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఇవన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో వేరే కంట్రీలోకి ఐపీఎల్ వెళతాం ఇండియాలోనే జరగాలంటే ఇండియాలో పరిస్థితి చాలా మటుకు సరవ్వాలి సరవ్వాలంటే ఎంత సమయం వెయిట్ చేయాలనేది మనందరికీ తెలిసిన విషయం సరే రెండు మూడు రోజులుగా చూస్తుంటే కేసెస్ కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి మరీ తగ్గుముఖం ఏం పట్టట్లేదు కిందటి రోజుతో పోల్చుకుంటే ఇవాళ బాగుంది ఇవాళతో పోల్చుకుంటే రేపు బాగుంటుంది అనే ఆశతో బతుకుతున్నాం అనంతరం కూడా అలా తగ్గుతూ 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 రావాలి ఇది ఫస్ట్ బుక్ కేస్ తర్వాత ఈ రెండు ఒకటి వాతావరణం చక్కబడాలి రెండు ఇండియాలో వాతావరణం చక్కబడాలి ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్యాలెండర్లో ఖాళీ ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జూన్లో ఉంది ఆ తర్వాత ఇండియా ఇంగ్లాండ్కి వెళ్తుంది ఆ తర్వాత మిగతా సీరీస్లు అటు తిరిగి కంటిన్యూ అవుతాయి న్యూజిలాండ్కి కొన్ని సిరీస్లు ఉన్నాయి తర్వాత ఇంగ్లాండ్కి సిరీస్లు ఉన్నాయి ఆస్ట్రేలియాకి సిరీస్లు ఉన్నాయి సౌత్ ఆఫ్రికాకి సిరీస్లు ఉన్నాయి బంగ్లాదేశ్కి సీరీస్లు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతూనే ఉన్నారు కాబట్టి ఎవ్వరికి కూడా ఒక విండో అని అవైలబిలిటీ లేదు సో జూన్లో జూలైలో ఆగస్టులో సెప్టెంబర్లో ఎవ్వరికి ఖాళీ లేదు ఈ నాలుగు నెలలు ఐపీఎల్ అవుతుంది అదేంటి అంటే అంత మరి ప్లేయర్స్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్ వదిలేసుకొని వచ్చి ఐపీఎల్ ఆడరు ఇంకో విషయం చెప్పే సెకండ్ పాయింట్ ఇండియాలో జరగాలి మేలో ఎటు తిరిగి జరగదు జూన్ జూలైలో జరిపిద్దామంటే వర్షాకాలం వర్షాల వల్ల కొన్ని మ్యాచెస్ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి సో వర్షాకాలం నా రిస్క్ తీసుకోరు పైగా మే అంతా చక్కబడ్డా ఇంకొక నెల నెలందర వెయిట్ చేయడమే ఉత్తమం అందులోనూ జూన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది అది ఇంకా అదేమన్నా వాయిదా వేస్తారో ఏమీ మాట్లాడలేదు కాబట్టి జూన్లో ఎటు తిరిగి ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళాలి మళ్ళీ జూలై ఆగస్ట్లో ఎడు తిరిగి ఇంగ్లాండ్ పర్యటిన ఉంటుంది సో ఇక్కడ జరిపించే సమస్యే లేదు సో ఈ నాలుగు నెలలు ఐపీఎల్ అవ్వదు ఉన్న పాసిబిలిటీ ఎప్పుడు ఇండియాలోనే జరగాలి కదా ఇండియాలో ఒక మహత్తరమైన ఈవెంట్ జరగబోతుంది అదే వరల్డ్ టీ ట్వంటీ ఎప్పుడది టెంటిటివ్గా అక్టోబర్ అండ్ నవంబర్ సరే దానికి బ్యాకప్ కంట్రీగా ఒక కంట్రీని అనుకున్నారు అవన్నీ విషయాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం బట్ ప్రస్తుతానికైతే ఇండియాలో అక్టోబర్ నవంబర్ అనే ఒక విండో ఖాళీగా ఉంది వరల్డ్ టీ ట్వంటీ లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్లో ఆస్ట్రేలియాలో పెడదాం అనుకున్నారు అది కూడా ఒక ట్వంటీ ఫోర్ డేస్ ఎంతో టోర్నమెంట్ అది సో ఆ వన్ మంత్ అనేది అక్టోబర్లో ఇక్కడ నిర్వహించిన తర్వాత అప్పుడు ఇంకొక వన్ మంత్లో ప్లేయర్లందరూ ఎటు తిరిగి ఇండియాకి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ప్లేయర్స్ సేఫ్టీ దృష్ట్యా ఏమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని బబుల్ అనేది ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక సేఫర్ వాతావరణం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఎంత ప్రాబ్లం జరిగింది అప్పుడు నిర్వహించడానికి అది సరైన వెన్యూ కాదా అని ఐసీసీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఇన్ని ప్రాసెసెస్ జరిగాక ఇండియాలో జరుగుతుందని చెప్పేసి ఓకే అనుకున్న తర్వాత కంట్రీస్ అన్ని ఇండియా వచ్చిన తర్వాత ఆ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు నవంబర్ నెలలో ఖాళీగా ఉంది కాబట్టి ద ఓన్లీ పాసిబుల్ వే టు పుల్ దిస్ అవుట్ ఇస్ నవంబర్ ఇరవై తొమ్మిది మ్యాచ్లు అయినాయి ఇంకా ముప్పై ఒక మ్యాచ్లు ఉన్నాయి అంటే ఇరవై ఏడు లీగ్ మ్యాచ్లు ఉన్నాయి నాలుగు ప్లే ఆఫ్స్ ఉన్నాయి ముప్పై ఒక మ్యాచ్లు ఇంకొక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు కావాలి సో నవంబర్లో ఐపీఎల్ జరిగే అవకాశం ఉంది నవంబర్లో వర్షాలు పడవు చెన్నై తప్ప చెన్నైలో నవంబర్ మాసంలో కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి బట్ అది పక్కన పెట్టేస్తే మిగతా అక్కడ కూడా వర్షాలు పడవు కాబట్టి నవంబర్లో నిర్వహించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అంతకుముందు ఐపీఎల్ వచ్చే ఛాన్స్ లేదు ఇయర్ ఎండింగ్లో మళ్ళీ యాషెస్ ఉంది ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు సో అదొక్కటే చోటు ఖాళీగా ఉంది ఆ అక్టోబర్ సబ్ సెప్టెంబర్ సెప్టెంబర్లో పెట్టుకోవచ్చు కదా వరల్డ్ టీ ట్వంటీ ముందు అందరు ఎలాగో వస్తారు కదా ప్రాక్టీస్గా ఉంటుంది వర్కౌట్ కాదు ఎందుకంటే టీమ్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ టీంలతో వాళ్ళ వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు కాబట్టి ఎవ్రీ కంట్రీ ఎవ్రీ క్రికెటింగ్ బోర్డ్ వాళ్ళ వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ డ్రిల్స్లో వాళ్ళ ఫిట్నెస్లో వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళ ఇదిలో పార్టిసిపేట్ చేసుకోని అనుకుంటారు కాబట్టి టీ ట్వంటీ కన్నా ముందు నిర్వహించడం అనేది కంప్లీట్లీ కరెక్ట్ కాదు పాజిబిలిటీ ఉన్నా ఫీజిబిలిటీ ఉన్నా ఎందుకో అది సబవు కాదు ఏప్రిల్ సెకండ్ వరల్డ్ కప్ ఫైనల్ ట్వంటీ లెవెన్ ఏప్రిల్ లెవెన్త్ ఐపీఎల్ మొదలైంది ఏప్రిల్ నైన్త్ ఏప్రిల్ లెవెన్త్ ఐపీఎల్ మొదలైంది అక్కడ కూడా అంతే వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే వారం రోజుల వ్యవధులు ఐపీఎల్ ముప్పై మ్యాచ్లు అవ్వగొడతారు ఫైనల్ అవ్వగొడతారు ఆ తర్వాత ఎందుకంటే నవంబర్ అక్టోబర్ నుంచి జనవరి దాకా ఎటువంటి ఇంటర్నేషనల్ క్రికెటింగ్ క్యాలెండర్లో ఏది రాల యాషెస్ తప్ప సో ఆ యాషెస్ కూడా ట్వంటీ ట్వీట్గానే ఉన్నాయి డేట్స్ అనేది సో ఇది ఇక్కడ నిర్వహించడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నిర్వహిస్తారు సో ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే రేపు జరుగుద్ది ఎల్లుండి జరుగుద్ది జూన్లో జరుగుద్ది జూలైలో జరిగిద్ది యూఏఈలో జరిగిద్ది యుఎస్ఏలో జరుగుద్ది అండమాన్లో జరుగుద్ది ఆస్ట్రేలియాలో జరుగుద్ది ఇంకెక్కడో కాదు ఇండియాలో జరుగుతుంది ఇండియా అండమాన్ కూడా ఇండియానే కదా సారీ ఇండియాలో జరుగుతుంది ఇండియాలో ప్రాపర్ క్రికెటింగ్ స్టేడియం ఉన్న ప్రాపర్ టీమ్ వెన్యూస్ అనేది జరుగుతుంది ముంబైలో జరుగుతుంది లేకపోతే బెంగళూరులో జరుగుతుంది లేదా ఇలాంటి ఒక ఫేమస్ గ్రౌండ్స్ అనేవి జరుగుతాయి మ్యాచెస్ అన్నీ కూడా నవంబర్లో జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నవంబర్లో జరిగే ఒక ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో అది జరగాలంటే ముందు చెప్పిన ఫ్యాక్టర్స్ దేశమంతాటా మన ప్రపంచం అంతటా కూడా కోవిడ్ చాలా తగ్గుముఖం పట్టాలి ఇండియా చక్కటి పరిస్థితిలో ఉండాలి మూడోది ఇంటర్నేషనల్ క్యాలెండర్లో అవైలబిలిటీ అది ఒకటే ఉంది ఈ రెండు కుదిరాయంటే వరల్డ్ టీ ట్వంటీ ఇండియాకు వస్తుంది వరల్డ్ టీ ట్వంటీ ఇండియాకి వచ్చిందంటే దాని వెంటనే ఐపీఎల్ని జోడిస్తారు సో నవంబర్ దాకా ఐపీఎల్ మర్చిపోయి మిగతా మ్యాచ్ల గురించి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్